రామచంద్ర గారికి
దీంతో పాటు ప్రమాద బీమా అనేది ప్రతి వాళ్ళు తీసుకుని ఉంటే, ఎప్పుడైనా అవకాశం అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇట్లాగే వేరే స్టెప్ లోన్స్ కూడా ముందు తీసుకెళ్లాలని, ఏదైనా గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ అనేటువంటి పార్టిసిపేట్ చేయదలుచుకున్నాము. ఎవరైనా సార్ ఈ విషయాన్ని ఉపయోగించారు? టోటల్ అమౌంట్ 3 crore rupees. ఉస్మే సబ్సే అచ్చా బాత్ హై, ఏక్ భీ అకౌంట్ మేరా బ్రాంచ్ కా ఎన్పీఏ నహీ హై. తో ముజే ఇత్నా అచ్చా లగ్తా హై కి జితనా భీ ఎస్ఎచ్జీస్ మెంబర్ హై వో అప్నా మంత్లీ మంత్లీ టైమ్లీ జిస్ తారీఖ్ కో బతాయా గయా హై ఉసీ తారీఖ్ మే జితనా అమౌంట్ హై వో బరాబర్ వో పే కర్తే హై. తో హమారీ సెంట్రల్ బ్యాంక్ బ్రాంచ్ కి తరఫ్ సే జో భీ ఎస్ఎచ్జీస్ మెంబర్ కో కోయి భీ ప్రాబ్లమ్ హై వో డైరెక్ట్ హమారా పీఆర్పీ మేడమ్ హై, హమ్ లోగ్ హై, ఆర్పీస్ హై, సబ్సే మిల్కే హమ్ లోగ్ జితనా జల్దీ హోతా హై ఉత్నా జల్దీ సెంక్షన్. నిర్మిటి నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో అదేవిధంగా మన జాతీయ పట్టణ అంటే అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అంటే పట్టణంలో ఉన్న వాళ్ళకు కొంచెం ఉపాధి కల్పించే మిషన్ పెట్టిన సందర్భంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని శేరి సమృద్ధి ఉత్సవం అనే కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టారు. పెట్టి మన ఇక్కడికి ఆహ్వానించిన గౌరవ నమస్కారం. సింహం గ్రూప్స్ అంటే ఈ స్వయం ఉపాధి సంఘాలు, ఈ స్వయం ఉపాధి సంఘాలు అనేవి జగిత్యాలలో దాదాపు 1278 సంఘాలు ఉన్నాయని చెప్పడం లేదు. అట్లనే 15,336 సభ్యులు అంటే చాలా పెద్ద మొత్తం 15,336 సభ్యులు ఈ స్వయం ఉపాధి పథకాల్లో భాగస్వాములయ్యారు. 1200 సంఘాలు చాలాసార్లు పేపర్లో చూస్తూ ఉంటాం, రాజకీయాలకు రాకముందు కానీ వచ్చినాక కానీ మహిళా సంఘాలు మీటింగులు నడుస్తున్నాయి. చాలాసార్లు మహిళా సంఘాలు కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఏదైనా ఇబ్బంది అయితే మరి ముఖ్యంగా గ్రామాల్లో పట్టణాలు అంటే కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు ఉపయోగపడి గ్రామాలలో ఎవరైతే కొంత మధ్య వీఎం కానీ ఇంకా రిసోర్స్ పర్సన్ కొంత అకౌంట్ సరిగ్గా చేయకపోవడం దానివల్ల ఇబ్బంది పడి బ్యాంకుకు బకాయి పడడం మళ్ళీ సార్ వచ్చి చెప్పాలని ఈ రకంగా చూస్తాం. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ గారు చెప్తున్నట్టు చైత్యాల పట్టణంలో మరి మీరు అందరూ కూడా తీసుకునే అన్ని కూడా మంచి ఎప్పటికప్పుడు కడుతున్నారు. వాళ్ళకైతే 150 సంఘాలు ఉంటే ఒక్కరు కూడా డిఫాల్ట్ అనేది లేకుండా కడుతున్నారని చెప్పి నిజంగా అభినందనలు మీరు అందరూ కూడా. మరి మహిళలు అంటే మీరు సామాన్యులు కాదు, ఇల్లు నడిపేది మీరు చూసుకున్నారు, వాళ్ళ టైంలో పోయి బ్యాంకులో కట్టడం రాకుంటే తిరుగులకి తీసి కట్టడం మీ సొంత పైసలు మీకు చేసిన అంతే కదా, బాబో ఈ బో తీసి కట్టడం లేకపోతే మా అమ్మ కూరగాయలు అంతే 40 పైసలు తను తీసుకుపోయి కట్టడం అవుతుంది వేరే అంటే ఈ రకంగా అట్లా కాకుండా మన గ్రూపు అందరూ అనుకోని ఒక సహకార సంఘం కాబట్టి ఇలాగ కాబట్టి సొంత ఇప్పుడు ముఖ్యమంత్రి ధైర్యం ఉంది, కరీంనగర్ ధైర్యం ఉంది. ఇప్పుడు ఇవాళ ఇంతకుముందు ఇప్పుడు వచ్చే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అని కరీంనగర్ సహకార బ్యాంక్ అనేది ఇవాళ భారతదేశంలో ఇవాళ గుర్తింపుకోలేదు. ఇవాళ భారతదేశం 6వ స్థానం, భారతదేశంలో 6వ స్థానం ఉంది. అంటే మనం ప్రతిదాన్ని కూడా కొంత వ్యాపార ఉత్పత్తితో చేసుకొని తెలివి తెలుసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ జగిత్యాలలో 800 సంఘాలు ఉన్నాయి. నా వంతుగా కూడా తప్పకుండా ఈ సంఘాల బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ మంచి కార్యక్రమం దీన్ని ఆహ్వానించినందుకు కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కానీ ఒక్కటి మాత్రం నాకు శిఖాయత ఉంది సార్ మీద కానీ ఉంది. నేను ఎమ్మెల్యే గెలిచినాక మొన్న మున్సిపల్ మీటింగ్ గెలిచాను, అది ఎట్లీస్ట్ ఏం జరగాలంటే 3 రోజుల ముందరే చెప్పాలి. ఎవరు పొద్దుగా సరే ఇవాళ రాత్రి చెప్పిన అక్కడ నాకు ఒక దిన ఉంటాయి కదా, ఇవాళ ఈ మీటింగ్లో ఇంత పెద్ద మీటింగ్, 1270 సంఘాలు, 15,000 సభ్యులు, ₹1,00,000 నాకు మొన్న వచ్చి చెప్పారు సునీత మేడం నేను వచ్చి ఇచ్చింది కాయలు నిన్న రాత్రి. నేను దీని మీద ఏం చదువుకోవాలి, ఉత్తుతగా వచ్చి సపోర్ట్ కొట్టించుకుని ఫోటోలు తీసుకోవాలంటే ఏదైనా చేయొచ్చు, మరి కదా కోసం రాజకీయాలకు వచ్చింది ఎంతమంది నా దాఖలు కోసం ఒక ఫ్రీ ఆఫ్ ప్రైస్ చెప్తే నన్ను వచ్చి సపోర్ట్ కొడతాను.
ఇవాళ ఆగబోదు నేను అన్నమాట దీన్ని గురించి కొంత తెలుసుకున్నట్టుగా మాట్లాడదామంటే సార్ ఇవాళ రాజశేఖర్ అనమాట ఇక మల విలువలతో నేను చాపడాలి లేక పంచాయతీ పెట్టి నాకు విన్నచ్చి చెప్పి నిన్న సాయంత్రం చూసుకుంటాం మేడం ఎలా వచ్చినాను రాగరాగా చదువుకుంటూ వచ్చినాను ఇన్నాడా ఇక జీవితాలు ఎక్కడనో ఈ పని ఎంతనో మళ్ళీ లగ్గాలో మూతాలో అడుగుతాను అడిగేవైనా పోయినా అంటే మనం పూర్తి అవగాహన పెంచుకోవాలి కౌన్సిలర్స్ కూడా చెప్తున్నారు రేపు మా ఆర్టీస్ కానీ వాళ్ళు మా కూడా ఏం చెప్తారని చెప్పి మరి రిసోర్స్ పర్సన్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మొదటి మీటింగ్లో నేను ఏదో అది ఏదో అందరూ కోరుతున్నాను రిసోర్స్ పర్సన్స్ కానీ సీసీ కానీ మేడం గారు కానీ అని కమిషనర్ గారు కానీ రెగ్యులర్గా కొంత అవగాహన పెంచే విధంగా ఇటు సభ్యులకు అటు కౌన్సిలర్స్ కూడా చేయాలి ఎందుకంటే కౌన్సిలర్కి అవగాహన లేనప్పుడు మీకు ఎక్కడ ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి ఈ రెక్మా విషయంలో నేను కూడా ఏ ప్రోగ్రామ్ వచ్చినా నేను వస్తా కానీ కొంచెం ముందు చెప్పాలి దయచేసి ముందు చెప్పాలి మరి ఒకరోజు ముందు చెప్పి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇది మామూలు కోసం కాదు దాదాపు 75 మందికి 3 కోట్ల 40 లక్షల రూపాయలు ఇస్తున్నారు మరి దేనికి ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు ఈ 70 సంఘాలు ఏం చేస్తాయి అనే విషయంలో కొంతనైనా అవగాహన నాకు ఉంటే ఒక శాసనసభ్యుగా రేపడ్డాడు ఇంకా మంచిగా చేయడానికి కానీ ఇంకా నిధులు ఇవ్వడానికి కానీ నేను చేయాలి అందుకోసం అని చెప్పి సమాచారాన్ని కొంత ఇస్తే బాగుంటుంది అయినా నేను కూడా కొత్తగానే అయినా అంతవరకు 2 నెలలైంది మొదటి పార్టీ సమావేశం ఉండేది కాబట్టి తప్పకుండా నాకు తెలుసుకోవాలని మీకు సేవ చేయాలనే భావనతో వచ్చిన తప్పకుండా ఆదర్శాలు నమ్మకం చేస్తూ ఇంతకుముందు మేనేజర్ చెప్పినట్టు ఏదేమైనా కానీ డబ్బు వృధా కాకుండా జాగ్రత్తగా చేసుకుని అసలైన టైం మీద కడితే మనకు మితికి మితి పడదు ఒకటి మాత్రం తెలుసు కొన్ని సంఘాల వల్ల కలిసి మితికి మితి పడి ఇబ్బంది అవుతుంది అలా ఒకటి తెలంగాణ సహకార సంఘం ఉంటుంది కలిసి దానికి ఒకటి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఒకటి ఇక్కడ అదేవిధంగా పైన గ్రామంలో కూడా అట్లే వచ్చింది కొద్ది ఇబ్బంది అయింది కానీ కాకుండా చూసి సమయానికి కడితే మనకు కూడా అందరూ ధన్యవాదాలు తెలియజేస్తాం నెక్స్ట్ మాషాల్లా.